పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 2008 నుంచి ఇప్పటి వరకు 57వ క్యాంపు ఏర్పాటు చేసి దాదాపు 1000 మందికి కంటి చూపును అందించిన ప్రజా సేవకులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. నేడు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. కంటి పరీక్షల కోసం దాదాపు 1000కు పైగా తరలి వచ్చారు రోగులు. చివరి వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానన్నారు. ప్రభుత్వం ఏ విధంగా వైద్య సేవలు అందిస్తుందనేది ఇది ఒక నిదర్శనంగా మనం అనుకోవచ్చు. మరి ఉచిత వైద్య సేవల్లో ఇప్పుడు వచ్చిన వారందరూ తప్పకుండా అతి త్వరలో శస్త్రచికిత్స చేపించి వాళ్ళందరినీ మేలు చేస్తాం. ఈ ఉచిత వైద్య శిబిరాలు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడతామని తెలియజేస్తాం.